ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు హరిప్రియా ప్రాజెక్ట్స్ ఓపెన్ ప్లాట్స్ అపార్ట్మెంట్స్ విల్లాస్ ఫోన్ నంబర్ 9703-6566. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరిప్రియ భక్తిదేవి ప్రేక్షకులకు నమస్కారం. నేటి రోజు దినఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ది 3/9/2023 నేటి పంచాంగ విషయాలు మనం చూసుకున్నట్లయితే శ్రీ శోభకృత్ నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు, నిజశ్రావణ మాసం, తిథి బహుళ చతుర్థి, వారం ఆదివారం, నక్షత్రం రేవతి, మధ్యాహ్నం 3:46 వరకు తదుపరి అశ్విని. ఇక నేటి రోజు యోగ కరణాలను మనం చూసుకున్నట్లయితే నేటి రోజు గండ యోగము ఉదయం 11:42 వరకు, తదుపరి వృద్ధి యోగము. ఇక కరణాలు భవకరణం ఉదయం 11:27, తదుపరి కౌల కరణాలతో నేటి పంచాంగాన్ని మనం చూసుకుంటున్నాం. ఇక మేషాది మీనరాశి వరకు ద్వాదశ రాశిలో వారి యొక్క దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మొదటగా మేషరాశి. ఇక మేషరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో చంద్రుడు, రాహుగురువుల యొక్క సంచారం, సప్తమ కేతువు, అర్ధాష్టమ శుక్రుడు, పంచమ రవిబుధులు, షష్టమ కుజుడు, ఏకాదశ శనేశ్వరుడు సంచారం. నేటి రోజు మేషరాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఒక చక్కటి ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో అనుకున్న పనిని అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. నూతన ఉత్సాహవంతమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టే రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకునే రోజుగా చెప్పుకోవచ్చు. జన్మరాశిలో గురు రాహుల సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీలను మాటల్లో నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో క్రమంలో ముందుకు వెళ్లే రోజుగా చెప్పుకోవచ్చు. షష్టమ కుజుడి సంచారం వల్ల ఫైనాన్స్ వ్యాపారం, లిటిగేషన్, రియల్ ఎస్టేట్ లాంటి వ్యాపారస్తులకు నేటి రోజు ప్రయత్నపూర్వకంగా విజయం సాధించుకుంటారు. లాభస్థిత శనేశ్వరుడి సంచారం వల్ల ఇక వృత్తి వ్యాపారాల వారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. వృత్తిపరమైనటువంటి మార్పులు, నూతన వృత్తి వ్యాపారాల విషయాల్లో పెట్టుబడి రంగాల్లో ఉండే వారికి కూడా సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. అర్ధాష్టమ శుక్రుడి సంచారం ముఖ్యంగా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందే రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి విద్యార్థులకు సానుకూలమైన పరిస్థితులు కలుగుతున్నాయి. విద్యా సంబంధితమైన విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలు ఉంటాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగాలకు నేటి రోజు ఒక చక్కటి సానుకూలమైన నిర్ణయాలు తీసుకునేటువంటి రోజుగానే చెప్పుకోవచ్చు. మేషరాశి వారు నేటి రోజు శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి. పరమేశ్వరుడి యొక్క దర్శనాన్ని, పంచాక్షరి నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా స్మరణ చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయ శుక్రుడు, అర్ధాష్టమ రవిబుధులు, పంచమ కుజుడు, షష్టమ కేతువు, దశమ శనేశ్వరుడు, ద్వాదశ చంద్ర రాహు గురువుడు యొక్క సంచారం. ఇక ప్రతి ప్రయత్నంలో ఒక నూతన ఉత్సాహంతో కార్యాచరణ పూర్తి చేస్తారు వృషభ రాశి వారు. మనోధైర్యంతో ముందుకెళ్తారు. అర్ధాష్టమ రవిబుధుల సంచారం వల్ల వృత్తిపరమైన మార్పులు, వృత్తి సంబంధమైనటువంటి వ్యవహారాల్లో నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ప్రయత్నాలు, ప్రయాణాలు అత్యధికంగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడతాయి. కాస్త ఖర్చు స్థానం పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. జీవిత భాగస్వామికి సహాయ సహకారాలు లభిస్తాయి. అనుకున్న దానికంటే మనం చేసేటువంటి కృషి, దానికి తగ్గ ఫలితం కూడా అత్యధికంగా లభించే రోజుగా చెప్పుకోవచ్చు. దశమ శనేశ్వరుల సంచారం వల్ల శ్రమ కాస్త ఎక్కువగా ఉంటుంది. ప్రతి వ్యవహారంలో కూడా మిత్రులు, మధ్యవర్తుల నుంచి వారికి సహాయ సహకారాలు అందించడంలో కానీ మనం ఇచ్చేటువంటి మాటల వల్ల అవతలేపు వారికి ఒక ధైర్యం. ఇక నూతనంగా మీరు చేయబోయేటువంటి వృత్తి వ్యాపారాల్లో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. ఇక వృషభ రాశి వారికి ద్వాదశ చంద్రుడి సంచారం వల్ల ప్రతి వ్యవహారంలో కొంత అలసట, ఒత్తిడితో కూడుకున్న కార్యాచరణ, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో మాట తప్పేటువంటి భావన లేకుండా జాగ్రత్త పడేటువంటి వ్యవహారంలో కాస్త శ్రమ, కృషి ఎక్కువగా కనిపించే రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా కుటుంబ విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరగకుండా శ్రద్ధ తీసుకోండి. షష్టమ కేతువు, పంచమ కుజుల సంచారం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో ఉండేవారు కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. ఇక చిన్న తరహా వృత్తి వ్యాపారాలు చేసేవారికి ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. వృషభ రాశి వారికి నేటి రోజు శ్రీ లలిత అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. లలితా సహస్రనామ
స్తోత్రాలు చదువుకోండి, అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి, అమ్మవారి నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ లలితాయై నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి మిథున రాశి. ఇక మిథున రాశి వారి యొక్క గ్రహ సంచారంలో ద్వితీయ శుక్రుడు, తృతీయ రవి బుధులు, అర్ధాష్టమ కుజుడు, పంచమ కేతువు, భాగ్యస్థిత శనైశ్వరుడు, లాభస్థిత గురు రాహుచంద్రుడు యొక్క సంచారం. నేటి రోజు నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వృత్తిపరమైన విషయాల్లో కొన్ని రకాల మార్పులు మీ మనసుకు సంతృప్తిని కలిగిస్తాయి. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించడం చెప్పదగ్గ సూచన. తృతీయ రవిబుధుల సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలకు సఫలీకృతమైనటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీల విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. ఈ రాశి వారికి భాగ్యస్థిత శనైశ్వరుని సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత ఖర్చు స్థానం అత్యధికంగా పెరగడం కానీ, లాభస్థిత గురురాహుల యొక్క ప్రభావం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. వృత్తిపరమైన మార్పులు, గృహంలో శుభకార్యాలకు శ్రీకారం చుడతారు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలసట, నిద్రలేమి, ఒత్తిడి భారం కాస్త పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఈ రాశి వారికి ముఖ్యంగా అర్ధాష్టమ కుజుడి సంచారం వల్ల రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్ లాంటి రంగాల్లో పనిచేసేటువంటి వారికి పెట్టుబడి రంగాల్లో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళడం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ప్రతి ప్రయత్నంలో ఒక మనసుకు ధైర్యంతో కూడుకున్న కార్యాచరణతో ముందుకెళ్ళేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. మిథున రాశి వారికి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క కరావలంబ స్తోత్రాలు చదువుకోండి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు కలుగుతాయి. తదుపరి రాశి కర్కాటక రాశి. ఇక కర్కాటక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మ శుక్రుడు, ద్వితీయ రవి బుధుడు సంచారం. ఈ రాశి వారికి దశమంలో ఉన్న గురుచంద్రుడు సంచారం వల్ల ప్రతి ప్రయత్నంలో మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు. శ్రమతో కూడుకున్న ఫలితాలే కనిపిస్తూ ఉన్నాయి. అష్టమ శనైశ్వరు ప్రభావం వల్ల ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. కుటుంబ విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. గతంలో ఇచ్చిన హామీలు నిలబెట్టుకుంటారు. వృత్తి వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. చిన్న తరహా వ్యాపారస్తులకు శ్రమతో కూడుకున్న కార్యాచరణ ఎక్కువగా ఉంటుంది. పెట్టుబడి రంగాల్లో ఉండేవారు కొంత సమయాన్ని తీసుకోవడం చెప్పదగ్గ సూచన. తృతీయ కుజుని సంచారం వల్ల ఆర్థికపరమైన వెసులుబాటు దక్కుతుంది. పరస్పర సహకారాలు పెరుగుతాయి. ఫైనాన్స్ రంగాల్లో ఉండేవారు కూడా ప్రోత్సాహకరంగా ఉంది. రావాల్సిన ధనం, రుణ విషయాల, ఒత్తిడి సంబంధితమైన విషయాల్లో కాస్త ఉపశమనం కలుగుతుంది. ధన సంబంధితమైన మార్పులు, చేర్పులకి సానుకూల పరిస్థితులు కలుగుతాయి. అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామికి కొంత ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. గతంలో అవదు అనుకున్న వ్యవహారాన్ని ఒక ప్రయత్నపూర్వకంగా విజయం సాధించుకుంటారు. ఇక విద్యార్థుల విషయంలో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలే సాధించుకుంటారు. కర్కాటక రాశి వారికి నేటి రోజు చక్కగా శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని, స్వామి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి సింహరాశి. ఇక సింహరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో రవి బుధులు, ద్వితీయంలో కుజుడు, తృతీయ కేతువు, సప్తమ శనైశ్వరుడు, భాగ్యస్థిత రాహుగురు చంద్రుడు యొక్క సంచారం, ద్వాదశ శుక్రుడు సంచారం. సింహరాశి వారికి ఇచ్చిన మాటలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. శ్రమ కాస్త ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఆస్తి సంబంధితమైన మార్పులు, ఆస్తి వ్యవహారాల విజయం సాధించుకుంటారు. కోర్టు సమస్యల్లో విజయం సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయంలో తగిన శ్రద్ధ పాటించండి. కుటుంబంలో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది. చిన్న తరహా వృత్తి వ్యాపారస్తులకు పెట్టుబడి రంగాల్లో ఉండేవారు కొంత సమయాన్ని తీసుకోండి. తృతీయ కేతు సంచారం వల్ల దైవిక బలం పెరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, పురాణ పఠనం వల్ల మానసిక ప్రశాంత పొందే రోజుగా చెప్పుకోవచ్చు. సప్తమ శనైశ్వరుని సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క ఆరోగ్య విషయంలో కాస్త శ్రద్ధ పాటించండి. కుటుంబంలో సానుగుణమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. విదేశీ ప్రయత్నాలు, విదేశీ ఉద్యోగాలకు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. నూతన ఉద్యోగ ప్రయత్నాల విషయంలో మనస్సుకు నచ్చిన విధంగా కార్యాచరణ పూర్తి చేస్తారు. ఆత్మవిశ్వాసంతో, మనోధైర్యంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకునే రోజుగానే చెప్పుకోవచ్చు. తదుపరి రాశి కన్యారాశి. ఇక కన్యారాశి వారికి జన్మకుజుని యొక్క దోషం ఉన్నప్పటికీ అష్టమ గురు రాహుచంద్రుల యొక్క సంచారం ప్రతి ప్రయత్నంలో ఒక నెమ్మదైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్ళండి. ముఖ్యంగా ఆరోగ్యపరమైన విషయాలు తగిన శ్రద్ధ పాటించండి. ప్రయాణాలు, క్రయ విక్రయాలు, దూర ప్రయాణాలు చేసేవారు, బండ్ల మీద ప్రయాణాలు చేసేవారు ఆకస్మికమైనటువంటి అనిశ్చిత ఇబ్బందులు కానీ గురి కాకుండా శ్రద్ధ తీసుకోండి. ఇక అష్టమచంద్రుడు సంచారం వల్ల ఎంత కష్టపడుతున్నప్పటికీ కొన్ని రకాల మాటలు మీ మనసుకు అసంతృప్తిని కలిగిస్తాయి. జన్మకుజుని యొక్క దోషం, ద్వితీయ కేతువు, అష్టమరాహు యొక్క సంచారం అన్యోన్య దాంపత్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. నూతన శుభకార్యాలకు శ్రీకారం చుడతారు.
ప్రతి ప్రయత్నంలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయం సాధించుకుంటారు. షష్టమ శనేశ్వర సంచారం మీ శ్రమకు మీ కష్టానికి తగిన ఫలితాలు దక్కుతాయి. దాని గురించి మనం చింతించాల్సిన అవసరం లేదు. లాభస్థిత శుక్రు సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు, విందులు వేడుకల్లో పాల్గొంటారు, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు, కుటుంబ విషయాల్లో అనిశ్చిత వాతావరణం తొలగిపోతుంది, దీర్ఘకాలిక నాలుగు సమస్యలచే ఉపశమనాన్ని పొందుతారు, విద్యార్థులకు ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి, విదేశీ ప్రయత్నాలు విదేశీ ఉద్యోగాల వారికి గతం నుంచి ఎదురు చూస్తున్నటువంటి కొన్ని రకాల శుభవార్తలు మీ మనసుకు సానుకూలమైన రోజుగా చెప్పుకోవచ్చు. కన్యారాశి వారికి నేటి రోజు శ్రీ మహాగణపతి యొక్క దర్శనాన్ని, గణపతి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి, గణపతి యొక్క స్తోత్రాలు చదువుకోండి, ఓం శ్రీ మహాగణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. తదుపరి రాశి తులారాశి. ఇక తులారాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో కేతు, సప్తమంలో గురు రాహు చంద్రుడి యొక్క సంచారం, పంచమ శనైశ్వరుడు, దశమ శుక్రుడు, ఏకాదశ రేవుతుడు. తులారాశి వారికి ప్రతి ప్రయత్నంలో ఒక సానుకూల పరిస్థితులే గోచరిస్తూ ఉన్నాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు, ప్రయత్నపూర్వకమైన విజయాలు సాధించుకుంటారు, ఇచ్చిన హామీలు నిలబెట్టుకునే ప్రయత్నంలో ముందుకు వెళ్తారు. పంచమ శనైశ్వరుడి సంచారం వల్ల వృత్తిపరమైన మార్పులు చేర్పుల విషయంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. జీవితంలో ఉన్నతమైన కార్యాచరణకు శ్రీకారం చుట్టేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ఆరోగ్య విషయాల్లో తగిన శ్రద్ధ పాటించండి. జీవిత భాగస్వామ్య విషయాల్లో కొంత అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది. కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరమైన ఫలితాలే కలుగుతాయి. దైవిక బలంతో ప్రతి వ్యవహారంలో విజయం సాధించుకోవచ్చు. తులారాశి వారికి దశమ శుక్రుని సంచారం వల్ల సంబంధం లేని వ్యవహారాల పట్ల అనవసరమైనటువంటి అలవాట్ల వల్ల కానివ్వండి, ఖర్చుల వల్ల అనవసరమైన ఆర్థిక నష్టాలు పెరగకుండా తగిన శ్రద్ధ పాటించండి. ప్రలోభాలకు గురి కాకండి, తగిన శ్రద్ధ పాటించడం తులారాశి వారికి చెప్పదగ్గ సూచన. ఈ రాశి వారికి నేటి రోజు లక్ష్మీ సుదర్శనమూర్తి యొక్క అష్టకాన్ని చదువుకోండి, ప్రతి పనిలో చక్కటి విజయం సాధించుకుంటారు. ఓం శ్రీ లక్ష్మీ సుదర్శనాయ నమః అనేటువంటి మంత్రాన్ని కూడా జపం చేసుకోవటం వల్ల చక్కటి ఫలితాలు లభిస్తాయి. తదుపరి రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి యొక్క గ్రహ సంచారంలో చూసుకున్నట్లయితే అర్ధాష్టమ శనైశ్వరుడు, షష్టమ గురు రాహు చంద్రుడి యొక్క సంచారం, భాగ్యస్థిత శుక్రుడు, దశమ రవిబుధులు, ఏకాదశ కుజుడు, ద్వాదశ కేతు సంచారం. ముఖ్యంగా నేటి రోజు ఈ అర్ధాష్టమ శనైశ్వరుడు, షష్టమ చంద్రుడి యొక్క సంచారం ప్రతి ప్రయత్నంలో ముఖ్యంగా శ్రమ కనిపిస్తుంది. అలసట, అనారోగ్య సమస్య, సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అనవసరమైన కమిట్మెంట్లు, అనవసరమైన హామీలు, మాట పట్టింపులు పెరగకుండా తగిన శ్రద్ధ పాటించండి. ఇక వృత్తిపరమైన విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. దైవిక బలంతో ముందుకు వెళ్తారు. నూతన ప్రయత్నాల విషయంలో కొంత సమయాన్ని తీసుకోండి. అనవసర ప్రలోభాలకు గురి కాకండి. నూతన కార్యాచరణ విషయంలో ఒక ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. విద్యార్థుల విషయాల్లో మీ మైత్రి, మీ స్నేహం విషయంలో తగిన జాగ్రత్తలు పాటించండి. చిన్న తరహా వ్యాపారస్తుల విషయాల్లో పెట్టుబడి రంగాలు తగిన శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్ ఆయిల్, ఆటోమొబైల్ లాంటి వ్యాపారస్తులకు సానుకూలమైన పరిస్థితులకు వచ్చే రోజుగా చెప్పుకోవచ్చు. ఆర్థిక వెసులుబాటు దొరికే రోజుగా నేటి రోజు చెప్పుకోవచ్చు. ఇక వృశ్చిక రాశి వారికి నేటి రోజు శ్రీ దుర్గా అమ్మవారి యొక్క స్తోత్రాన్ని, దుర్గా అమ్మవారి యొక్క నామాన్ని, అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోండి. ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి మంత్రాన్ని చక్కగా జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు. తదుపరి రాశి ధనురాశి. ఇక ధనురాశి వారి యొక్క గ్రహ సంచారంలో తృతీయ శనైశ్వరుడు, పంచమ గురు రాహు చంద్రుడు, అష్టమ శుక్రుడు, భాగ్యస్థిత రవి బుధులు, దశమ కుజుడు, ఏకాదశి కేతు. చక్కటి ప్రయత్నంతో కార్యాచరణ పూర్తి చేస్తారు. మనస్సుకు నచ్చిన విధంగా అనుకున్న పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. నూతన వ్యాపారస్తులకు మీ ధైర్యం, మీ కృషి, మీ ఆలోచన చక్కటి విజయాలు చేకూరుస్తుంది. తృతీయ శనైశ్వరుడు సంచారం వల్ల కుటుంబ విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది. మిత్రులు, మధ్యవర్తి నుంచి సహాయ సహకారం లభిస్తాయి. నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ప్రతి ప్రయత్నంలో దైవబలం వెంట ఉండేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. భాగ్యస్థిత రవిబుధుల సంచారం వల్ల వృత్తిపరమైన మార్పులు, నూతన ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగ ప్రమోషన్స్, ఉద్యోగ బదిలీలు కోరుకునే వారికి ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. ఇక అష్టమ శుక్రుడి సంచారం వల్ల అనవసరమైన ఖర్చులు పెరిగేటువంటి రోజుగా చెప్పుకోవచ్చు. ప్రతి ప్రయత్నంలో ఒక చక్కటి ప్రణాళికతో ముందుకెళ్ళటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. విద్యార్థుల విషయంలో సానుకూల పరిస్థితులు కలుగుతాయి. విదేశీ ప్రయత్నాలకు ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు. గతంలో స్తబ్దతగా ఉండి ఆగిపోయిన వ్యవహారాన్ని పునః ప్రారంభం చేసుకుని విజయం సాధించుకుంటారు. ఇక ధనురాశి వారికి నేటి రోజు చక్కగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. స్వామి నామాన్ని మనసులో స్మరణ చేయండి. ఓం శ్రీ వెంకటేశాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లభిస్తాయి. తదుపరి రాశి మకర రాశి.
మకర రాశి వారికి ద్వితీయ శనేశ్వరుడు అర్ధాష్టమ గురు రాహు చంద్రుడి సంచారం సప్తమ శుక్రుడు అష్టమ రవి బుధుడి యొక్క సంచారం ప్రతి ప్రయత్నంలో కాస్త శ్రమ అత్యధికంగా కనిపిస్తుంది ఆరోగ్య విషయంలో శ్రద్ధ తీసుకోండి నూతన కార్యచరణకు శ్రీకారం చుడతారు పెట్టుబడి రంగాల్లో ఉండే వారికి ఖర్చు పెరుగుతుంది ఇచ్చిన హామీల విషయంలో కొంత అపవాదమానాలకు గురి కాకుండా జాగ్రత్తలు పాటించండి అర్ధాష్టమ గురు రాహు చంద్రుడి సంచారం వల్ల మిత్రులు మధ్యవర్తుల వ్యవహారాల్లో కొంత అనిశ్చిత వాతావరణం ఇచ్చిన మాటలు తప్పేటువంటి వ్యవహారాల్లో మధ్యవర్తుల విషయాల్లో తగిన శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన పెట్టుబడి రంగాల్లో ఉండేవారు తగిన శ్రద్ధ తీసుకోండి ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు పాటించడం చెప్పదగ్గ సూచన చిన్న తరహా వ్యాపారస్తులకు సానుకూల పరంగా ఉంది వృత్తి సంబంధితమైనటువంటి మార్పులు నూతన వ్యాపార సంబంధమైన కార్యాచరణ విషయంలో సానుకూలమైన పరిస్థితులు గోచరించే రోజుగా చెప్పుకోవచ్చు ఇక మకర రాశి వారు నేటి రోజు శ్రీ మేధా దక్షిణామూర్తి యొక్క స్తోత్రాలు చదువుకోండి పరమేశ్వరుడి దర్శనాన్ని చేసుకోండి చక్కగా ఓం శ్రీ మేధా దక్షిణామూర్తయే నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి కుంభరాశి కుంభరాశి వారి యొక్క గ్రహ సంచారంలో జన్మరాశిలో శనైశ్వరుడు సప్తమ రవిబుధులు షష్టమ శుక్రుడు తృతీయ గురు రాహు చంద్రుడు సంచారం అష్టమ కుజుడు భాగ్యస్థితి కేతు సంచారం ఇక ప్రతి ప్రయత్నంలో ఆర్థికపరమైన స్తబ్దత కాస్త పెరిగేటువంటి అవకాశాలు గోచరిస్తుంది దగ్గర దాకా వచ్చినటువంటి అవకాశాలను చేజార్చుకోకండి ప్రతి పనిలో ఒక సులువైనటువంటి ప్రయత్నంతో ముందుకెళ్లి విజయం సాధించుకుంటారు ఈ రాశి వారికి జన్మశని దోషం కాస్త ఇబ్బంది కలుగుతోంది తొందరపాటు మొండితనం మానసిక అశాంతి అనవసర వ్యవహారాలు అనవసర ఆలోచనల వల్ల అపవాదమానాలు పొందుతారు ఇక అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చే కొద్దిపాటి సమస్యలు మీరు పెద్దగా చూసుకోవటం వల్ల అనిశ్చిత వాతావరణం పెరుగుతుంది సంతానార్థులకు శుభవార్తలు వింటారు వృత్తిపరమైన విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఇక నూతన పెట్టుబడులు ఫైనాన్స్ లోన్స్ గృహ నిర్మాణాలు చేసేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ఒక ప్రణాళికతో వెళ్ళటం నేటి రోజు ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన ఇక దీర్ఘ సంబంధితమైన అనారోగ్య సమస్యలు ఇచ్చే ఉపశమనాన్ని పొందుతారు కుంభరాశి వారు నేటి రోజు శ్రీ లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రాలు చదువుకోండి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దర్శనాన్ని చేసుకోండి ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు తదుపరి రాశి మీనరాశి మీనరాశి వారి గ్రహ సంచారంలో ద్వితీయంలో గురు రాహు చంద్రులు పంచమ శుక్రుడు షష్టమ రవిబుధులు సప్తమ కుజుడు అష్టమ కేతువు ద్వాదశ శనైశ్వరుని సంచారం ఇక ప్రతి ప్రయత్నంతో శ్రమతో కూడుకున్న విజయాలు సాధించుకుంటారు మనోధైర్యం పెరుగుతుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు ఆరోగ్య విషయాల్లో ముఖ్యంగా తగిన శ్రద్ధ తీసుకోవడం చెప్పదగ్గ సూచన సప్తమ కుజుని యొక్క సంచారం వల్ల గతంలో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకునే ప్రయత్నంలో ఆర్థికంగా ఖర్చు పెరుగుతుంది మధ్యవర్తుల వ్యవహారంలో తగిన శ్రద్ధ పాటించండి అనవసర అపవాదమానాలు పొందకండి షష్టమ రవిబుధుల సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి ఉద్యోగ మార్పులు కోరుకున్న ప్రాంతాలకు బదిలీలు అవుతాయి ప్రభుత్వ ఉద్యోగులకు ఒత్తిడి భారం తగ్గుతుంది ఆరోగ్య విషయాల్లో సానుకూల పరిస్థితులు కలుగుతాయి నూతన వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు కుటుంబంలో ఒక దైవిక బలంతో శుభకార్యాలకు శ్రీకారం చుట్టేటువంటి ప్రయత్నంలో విజయం సాధించుకునే రోజుగా చెప్పుకోవచ్చు కుటుంబ సభ్యులకు ఆరోగ్య విషయాల్లో ప్రోత్సాహకరంగా ఉంది ఇక వృత్తి వ్యాపారాల వారికి సానుకూల పరిస్థితులు కలుగుతాయి చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరమైన రోజుగా చెప్పుకోవచ్చు మీనరాశి వారికి నేటి రోజు శ్రీ లలిత అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి లలిత అమ్మవారి యొక్క నామాన్ని మనసులో స్మరణ చేయండి లలితా సహస్రనామ స్తోత్రాల్ని చదువుకోండి ఓం శ్రీ లలితాయై నమః అనేటువంటి మంత్రాన్ని జపం చేసుకోవటం వల్ల విశేష ఫలితాలు లాభించే రోజుగా చెప్పుకోవచ్చు ఇవి నేటి రోజు మేషాది మీనరాశి వారి యొక్క దినఫలాలు నేటి రోజు ఒక చక్కటి నిత్య శుభయోగాన్ని మనం తెలుసుకుందాం ఇక నేటి రోజు నిజశ్రావణ మాసంలో వచ్చే బహుళ చతుర్థి సంకటహర చతుర్థి అని నేటి రోజు పేరు కాబట్టి ఈ ఆదివారం గణపతికి అత్యంత ప్రీతియుక్తమైనటువంటి రోజు మరి ఎప్పటి నుంచో జరగాల్సిన వివాహం అనుకున్నటువంటి గృహ నిర్మాణాల్లో అనేక ఆటంకాలు వివాహ విషయాల్లో ఆటంకాలు కుటుంబంలో ప్రతి పనిలో పనులు ప్రారంభం చేయటం ఆగిపోవటం ఇటువంటి అనిశ్చిత వాతావరణం నుంచి సంకటాల్ని హరింపచేసేటువంటి గణపతికి అత్యంత విశేషమైన రోజు నేటి రోజు ఇక ఈ సంకటహర చతుర్థి చక్కగా ఉదయం నుంచి ఉపవాసం ఉండి ప్రాతకాలం అందే చక్కగా స్నానం చేసి గణపతి యొక్క దర్శనం చేసుకోవటం గణపతికి ఆవునే దీపాన్ని ఉంచండి ఈ సంకటహర చతుర్థి ముఖ్యంగా స్వామికి ఇష్టమైనటువంటి మోదకాల్ని లేదా ఉండ్రాళ్లను గరికతో కుంకుమతో ఈరోజు విశేషంగా స్వామివారిని ఉదయం సాయంత్రం అష్టోత్తరనామంతో అర్చన చేయటం
గణపతి నామాన్ని ముఖ్యంగా ఎక్కువగా స్మరణ చేయటం లేదా జపం చేసుకోవడం చేయాలి. ఓం శ్రీ గణపతయే నమః అనేటువంటి మంత్రాన్ని ఒక 108 సార్లు తగ్గకుండా జపం చేసుకోవటం, ఉదయం నుంచి ఉపవాస దీక్షలో ఉండటం, సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత మరల దీపం పెట్టి గణపతికి చక్కగా విశేషంగా ఒక అష్టోత్తరాన్ని చదువుకుని స్వామికి మోదకాల్లో నివేదన పెట్టి అప్పుడు మనం భోజనం చేయటం వల్ల ఈ సంకటహర చతుర్థిలో ఈ చక్కటి నిత్య శుభయోగాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించి విశేషమైన శుభఫలాలు పొందాలని, గణపతి యొక్క ఆశీర్వచనాలు ప్రతి ఒక్కరికి అందాలని మనం కోరుకుందాం. సర్వే జన సుఖినో భవంతు.